హాయ్ ఎవ్రీవన్. రాజస్థాన్ సాంప్రదాయమైన ఆతిథ్యం, రాజసమైన వారసత్వంతో భారతదేశంలో తప్పక చూడాల్సిన పర్యాటక గమ్యస్థానంగా రాజస్థాన్ ప్రసిద్ధి చెందింది. కానీ రాజస్థాన్ గల నగరానికి మరోవైపు దేశ విదేశ టూరిస్టులకు తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయి. మనోహరమైన రాజస్థాన్ రాష్ట్రం భారతదేశ పర్యాటక శాఖ యొక్క హృదయ స్పందన లాంటి. రాజస్థాన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు హాయిగా స్టే చేసి రావాలనుకుంటే అక్కడ చేయాల్సిన పనులతో పాటు చేయకూడని పనులు కూడా మీరు తెలుసుకోవాలి. రాజస్థాన్ లో ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా జంతువులపై వారు ఎంతో ప్రేమను చూపిస్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మీ వలన జంతువులకి ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్త వహించండి. జంతువులపై అమానవీయంగా ప్రవర్తించడం అక్కడ స్థానికులకి ఎంత మాత్రం వీరు అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు అయితే గురవుతారు. ఎన్నో పురాతనమైన కోటలు, చారిత్రక విషయాలతో రాజస్థాన్ రాష్ట్రం అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ మార్వారి రాజ్పుత్లు ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే శతాబ్దాల నుండి ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు తో పాటు ఇతర కులాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ విభిన్న వృత్తులు కులాలకు చెందిన ప్రజలు కనిపిస్తారు. రాజస్థాన్ అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది ఎడారి. ఎడారిలో ఒంటెలపై స్వారీ చేస్తూ విహరించడం గొప్ప అనుభవం. అయితే రాజస్థాన్ లో ఎక్కడ పడితే అక్కడ ఎడారులు కనిపించవు. ఈ రాష్ట్రంలో బార్మేర్, నాగౌర్, బికనేర్, జైసల్మీర్ మొదలైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎడారి కనిపిస్తుంది. రాజస్థాన్ లో చూడాల్సినవి ఓన్లీ ఎడారులు మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా చూడాల్సినవి చాలా ప్రదేశాలే ఉన్నాయి. కోటలు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు చెందిన శిల్పకళలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. రాజస్థాన్ లో కొన్ని చోట్ల స్థానికుల మాట తీరు బట్టి ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. తూర్పు రాజస్థాన్ లో నివసించే స్థానికుల మాట తీరు గంభీరమైన స్వరం కారణంగా మనస్తాపం చెందకండి. ప్రధానంగా గర్జార్ మరియు జాట్ వర్గాలకు చెందిన స్థానికులు పెద్ద స్వరంతో మాట్లాడతారు. ఇది వారు అమర్యాదగా మాట్లాడుతున్నట్టు కొందరికి అనిపిస్తుంది, కానీ అది వారి స్వభావం. కాబట్టి టూరిస్టు ఈ విషయాన్ని గుర్తించుకుని స్థానికుల వేష భాషలను గమనిస్తే అక్కడ ప్రజల జీవన శైలి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా రాజస్థాన్ లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో రాత్రి వేళ ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేయకండి. అలాగే అక్కడ స్థానిక రవాణా అందించే క్యాబ్లను, ఆటో రిక్షా డ్రైవర్లను అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు టూరిస్టులకు సాధారణ ధర కంటే రెట్టింపు ధర చెప్పి అభ్యో పెడుతూ ఉంటారు. కాబట్టి నమ్మదగిన ట్రాక్ రికార్డు లేని సంస్థల నుండి క్యాబ్ బుక్ చేయవద్దు. అలాగే రాజస్థాన్ గురించి మనకు తెలిసిందే, అక్కడ నీరు కొరత ఎంత ఉంటుందో. మీరు రాజస్థాన్ లో ఉన్నప్పుడు నీటిని ఎప్పుడూ వృధా చేయకండి. స్థానికులను కూడా నీటిని అడగండి, ఎందుకంటే వారు వారికి సరిపడా నీరును మాత్రమే తెచ్చుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో నగరాల్లో ఈ సమస్య లేకపోయినా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో నీటి కొరత ఎంతో ఉంది. ఇక్కడ నీటి విలువ స్థానికులకు తెలుసు. జోధ్పూర్ లో అయితే ఏకంగా ప్రజలు నీటి కుండని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి పూజలు కూడా చేస్తారు. వీరు నీటి సురక్షతను ఎంతో బాధ్యతగా భావిస్తారు. రాజస్థాన్ వెళ్లాలనుకునే టూరిస్టులు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే రాజస్థాన్ లో సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించడం ఒక సామాజిక ప్రమాణం. మోడర్న్ జీన్స్, టీషర్ట్లను ధరించడం మీ ఎంపిక అయితే వాటిని మీరు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు. కానీ సాంప్రదాయ వస్త్రాలు మీపై ప్రజల అవాంఛిత దృష్టిని నివారించడంలో సహాయపడుతుంది. మహిళలు ఎవరైనా మోడర్న్ దుస్తుల్లో కనిపిస్తే ప్రజలు ఎంతో వింతగా ఇక్కడ చూస్తారు. రాజస్థాన్ వెళ్లేవారు ఇక్కడ స్థానిక రుచికరమైన లాల్ మాస్ వంటకం గురించి ఖచ్చితంగా వింటారు. ఈ మాంసాహారం వంటకం పర్యాటకులకు నోరూరుస్తుంది. కానీ నిజమేంటంటే రాజస్థాన్ లో సగానికి పైగా మాంసాహారం తినరు. కానీ టూరిస్టులు కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్లలో నాన్ వెజ్ వంటకాలను రుచి చూడవచ్చు. కాబట్టి రాజస్థాన్ ట్రిప్ వేయాలనుకునే వారు వీడియోలో చెప్పినవన్నీ పాటిస్తే ఏమాత్రం ఇబ్బంది లేకుండా రాజస్థాన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసి రావచ్చు. ఓకే, వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. వీడియో వచ్చేసరికి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.